కాపీలు కొట్టడము ఇవన్నీ లాక్కోవటం అటువంటి అన్ని చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి కాబట్టి అందరూ అయ్యే చేస్తారని అనుకుంటారు. ఇప్పుడు వైఎస్ఆర్ బీమా గురించి నేను మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే ఈ రోజు వైఎస్ఆర్ బీమా అనేది చంద్రన్న బీమా లాంటి పథకం కాదు. ఆ రోజు చంద్రన్న బీమా పథకం అనేది ఎల్ఐసి కేంద్ర ప్రభుత్వం ఆ పథకం ఇచ్చింది కాబట్టి దాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పేరు మార్చి చంద్రన్న పథకం చంద్రన్న బీమా అని పెట్టారు. ఈ రోజు ఎల్ఐసి పూర్తి ఎల్ఐసి కేంద్రం పూర్తిగా ఏదైతే ఈ బీమా పథకాన్ని ఉపసంహరించుకున్నది అనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఇది కంప్లీట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 583.5 కోట్లు ఖర్చు పెట్టి ఈ పథకాన్ని సొంతంగా పెడతా ఉన్నది. ఈరోజు వైఎస్ఆర్ బీమా పథకం అనేది సొంతంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకం. కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసి వీళ్ళందరి ఆధ్వర్యంలో అంతకు ముందు నడిచినటువంటి ఆ బీమా పథకం పేరు చంద్రన్న బీమా పథకం. దాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసి ఉపసంహరించుకున్నాయి. ఈ రోజు వైఎస్ఆర్ బీమా పథకంలో ఏదైతే 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్నటువంటి వాళ్ళకు గాని ఏదైతే నార్మల్ గా సహజ మరణం గాని పొందితే వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఈ వైఎస్ఆర్ బీమా కింద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందించబోతా ఉన్నది. అదేవిధంగా 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్నటువంటి వారికి శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తు కానీ వాళ్ళకి ఏదైనా మరణం సంభవిస్తే అది 5 లక్షల రూపాయలు ఆ పథకం కింద ఇస్తా ఉన్నది. అలానే 51 ఏళ్ల నుంచి 70 ఏళ్ల లోపు ఉండి శాశ్వత వైకల్యం కానీ ప్రమాదవశాత్తు కానీ మరణిస్తే వాళ్ళకి 3 లక్షల రూపాయలు వైఎస్ఆర్ బీమా ద్వారా ఇస్తా ఉంది. దీనికి 50 లక్షల మంది బియ్యం కార్డుదారులు, మీరు ప్రత్యేకంగా గమనించాలి, ఎవరైతే బియ్యం కార్డుదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 లక్షల మంది ఉన్నటువంటి బియ్యం కార్డుదారులకి ఈ పథకం వర్తిస్తా ఉంది. ఇది దేశంలో ఎక్కడా లేనటువంటి గొప్ప పథకం ఈ వైఎస్ఆర్ బీమా పథకం. 50 లక్షల మందికి సొంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 583 కోట్ల రూపాయలు 583.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కొత్త పథకం ఇది వైఎస్ఆర్ బీమా పథకం. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎల్ఐసి ఆధ్వర్యంలో వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని మీ సొంత పథకంగా వేసుకొని చంద్రన్న బీమా పథకం అని చెప్పి ఆ రోజు మోసం చేసి ఈ రోజు సిగ్గు లేకుండా మళ్ళీ మా పథకాలను కాపీ కొడతానని మీకు సిగ్గట్లేదు. మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు మారరా, మేము ఎవరికి కాపీ కొట్టాల్సిన పని లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలనే వేరే రాష్ట్రాల వాళ్ళు కాపీ కొడతారేమో కానీ మేము ట్రెండ్ సృష్టిస్తాం తప్ప ఒక చూసి మేము ఫాలో అన్నాం. అమ్మఒడి దేశంలో ఎక్కడా లేదు, జగనన్న విద్యా దీవెన దేశంలో ఎక్కడా లేదు, ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు పెడితే ఈ రోజు ఆరోగ్యశ్రీలో 2000 వ్యాధుల్ని దాంట్లో చేర్చి ఆరోగ్యశ్రీని మెరుగులు దిద్ది ఈ రోజు కొత్తగా ఆరోగ్యశ్రీని తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకి 50% రిజర్వేషన్లు, చట్టసభల్లో ఏదైతే నామినేటెడ్ పదవుల విషయాల్లో కావచ్చు, నామినేటెడ్ వర్కుల విషయాల్లో కావచ్చు, ఈ రోజు పెన్షన్ 2250 రూపాయలు పెన్షన్ కంత జగన్మోహన్ రెడ్డి గారి, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు భరోసా 2017లో మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసినప్పుడు దేశంలో ఎక్కడ ఆ కార్యక్రమం లేదు. 2018లో కేసీఆర్ గారు ఇంప్లిమెంట్ చేశారు, 2019లో నరేంద్ర మోడీ గారు తీసుకుని వచ్చారు. ఈ రోజు 13,500 రూపాయలు సంవత్సరం ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడ ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అలానే జగనన్న విద్యా కానుక, మత్స్యకార భరోసా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం, ఇంగ్లీష్ మీడియం బోధన, గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థతో నూతన అధ్యాయం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, ఈరోజు దిశ చట్టం, ఈరోజు దశలవారీగా మద్యపాన నియంత్రణ, 30 లక్షల మందికి ఒకేసారి ఇళ్ల పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం, నాడు నేడులో భాగంగా స్కూల్స్ ని బాగు చేసి మనబడి నాడు నేడు కార్యక్రమం కావచ్చు, వైఎస్ఆర్ కంటి వెలుగు కావచ్చు, ఈరోజు వైఎస్ఆర్ నేతన్న హస్తం కావచ్చు, ఇసుక డోర్ డెలివరీ కావచ్చు, అగ్రిగోల్డ్ వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చినటువంటి కార్యక్రమం కావచ్చు, వైఎస్ఆర్ వాహన మిత్ర కావచ్చు, పరిశ్రమల్లో 75% స్థానికులకు ఉద్యోగాల విషయంలో కావచ్చు, ఈరోజు ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పెట్టినటువంటి ఈ కార్యక్రమాలని మీరు కాపీ కొడుతూ సిగ్గు లేకుండా కాపీ అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులకి ఏమనాలి, అటువంటి వ్యక్తులను ఏం మాట్లాడాలనేది ఈరోజు ప్రజలే డిసైడ్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని చూసి కాపీ కొట్టరు, మమ్మల్ని చూసి అందరూ ఫాలో అవ్వాలి తప్ప మేము ఇంకొకరు చూసి ఫాలో అవటం ఉండదు. మంచి కార్యక్రమాలు ఏదన్నా ఉన్నా కూడా ఎవరి దగ్గర ఉన్నా కూడా సలహాలు తీసుకుంటాం. ఖచ్చితంగా కూడా ఇంకా ప్రజలకు ఎంతో మేలు చేకూర్చాలి, ప్రజలకు ఏ విధంగా చేస్తే ఇంకా బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి జయంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పారదర్శకంగా ముందుకు వెళ్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.